నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో అనేక బాధలు పడుతూ ఉంటారని, ఆ బాధలన్నీ పోగొట్టుకోవటానికి శివారాధన చేయాలని, శివనామస్మరణ చేసుకోవాలని, శివారాధన జీవితాన్ని తరింపజేస్తుందని శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో వివరించారు. ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో పరమేశ్వరుణ్ణి జగద్గురువులు ఎలా ప్రార్థించారంటే, చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వత్కృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తిమఖిలం అన్యైస్తు కిం కర్మభి అంటూ జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఈశ్వరుణ్ణి వర్ణించారు. ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, చంద్రోద్భాసిత శేఖరే, అర్ధచంద్రుణ్ణి శిరస్సున ధరించినటువంటి పరమేశ్వరుడికి నమస్కారం. స్మరహరే గంగాధరే శంకరే, సాక్షాత్తు గంగమ్మ తల్లిని ధరించిన ఈశ్వరుడికి నమస్కారం. సర్పైర్భూషిత కంఠ కర్ణ వివరే, కంఠానికి, కర్ణములు, చెవులకి సర్పాలను ధరించినటువంటి పరమేశ్వరుడికి నమస్కారం. నేత్రోత్థ వైశ్వానరే, నేత్రములలో వైశ్వానర అగ్నిని కలిగి ఉన్నటువంటి పరమేశ్వరుడికి నమస్కారం అని కీర్తిస్తున్నారు. పరమేశ్వరుడికి ఉన్నటువంటి మూడు నేత్రాలలో కుడినేత్రాన్ని సూర్యనేత్రం అంటారు, ఎడమనేత్రాన్ని చంద్రనేత్రం అంటారు, త్రినేత్రాన్ని అగ్నినేత్రం అంటారు. ఆ త్రినేత్రంలో వైశ్వానర అగ్ని ఉందని ఇక్కడ శంకరాచార్యుల వారు కీర్తిస్తున్నారు. భగవద్గీతలో కృష్ణుడు కూడా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటూ శ్లోకం చెప్పారు. అంటే మనం తిన్న ఆహారం జీర్ణమవటానికి నాభి ప్రాంతంలో ఒక అగ్ని ఉంటుంది, దాన్నే అన్వాహార్య పచనాగ్ని లేదా వైశ్వానరాగ్ని అనే పేర్లతో పిలుస్తారు. ఆ వైశ్వానర అగ్ని రూపంలో తానే ఉంటానని గీతాచార్యుడు సెలవిస్తే ఆ వైశ్వానర అగ్ని పరమేశ్వరుడి త్రినేత్రంలో ఉంటుందని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. అలాగే దంతిత్వత్కృత సుందరాంబరధరే అంటే గజ చర్మంతో తయారు చేయబడిన చక్కటి వస్త్రములు ధరించినటువంటి పరమేశ్వరుడికి నమస్కారం. త్రైలోక్య సారే హరే, ముల్లోకాలను పావనం చేసేటటువంటి పరమేశ్వర నీకు నమస్కారం. మోక్షార్థం కురు చిత్తవృత్తిమఖిలం అన్యైస్తు కిం కర్మభి, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసే నీ నామస్మరణ ఉండగా, నీ ఆరాధన ఉండగా ఇతర కర్మలను ఆచరించవలసిన అవసరం ఏముందని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అంటే శివారాధన చేస్తే మనకి ఇహలోకంలో సర్వసంపదలు పొందటంతో పాటుగా పరలోక మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని, శివోహం అనే భావన కలిగితే ఆత్మసాక్షాత్కారం ద్వారా జీవితాన్ని తరింపజేసుకోవచ్చని అంతరార్థంగా విశ్లేషణ చేస్తూ శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అంతరార్థం తెలుసుకుంటూ అపరాధ స్తోత్రం చదువుకోండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి. రేపటి శుభయోగం శీర్షికన కుంభ సంక్రమణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే మాఘమాసంలో వచ్చే చతుర్థి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధిని, ఆ మూలములు అనుసంతతం ఒకదానితో ఒకదానితో కలిసి దేనికేదో మూలం తెలియట్లేదు, ఊడల్లా ఒకదానితో చిక్కుబడిపోయి చుట్టేస్తూ ఉన్నాయి, అవన్నీ తిరిగి కర్మలుగా మనల్ని బంధిస్తూ ఉన్నాయి. ఈ మనుష్యలోకంలో జరుగుతున్న గొడవ కత్తి తీసుకో, ఒక్కొక్కటి కొట్టుకుంటూ వెళ్ళు తప్పకుండా. అయితే కొట్టేటప్పుడు దృఢ నిశ్చయంతో కొట్టు, అంటే ఈశ్వరుడి యందు బుద్ధిని నిలిపి అది నిశ్చయం చేసుకున్నటువంటి చిత్తం ఉన్నవాడే వైరాగ్యాన్ని గట్టిగా పట్టుకోగలడు. ఆ పట్టుక గ్రిప్పు కనుక ఈశ్వరుడి యందు బుద్ధే గ్రిప్పు, దానితో వైరాగ్యం పట్టుకో, దానితో కొట్టగలవు. అందుకే వైరాగ్యానికి తోడే ఉండాలి ఈశ్వరుడి యందు ప్రేమ. ఆ ప్రేమ మిగులుతుంది చివరికి, ఎందుకంటే కత్తి పని అయిపోయింది.
లక్ష్యం పరమాత్మ. కనుక పైన ఊర్ధ్వమూలంలో ఉన్న పరమాత్మను పొందాలంటే ఈ చుట్టేసినటువంటి కొమ్మలు చుట్టేసిన వేళ్ళు ఒక్కొక్కటి ఛేదించుకుంటూ వెళ్ళి ఆ ఊర్ధ్వమూలం ఉన్న పరమాత్మను అందుకో అది చెప్తున్నాడు ఇక్కడ. కనుక దృష్టిని పరమాత్మ వైపు తిప్పాడు, నువ్వు ఉన్న చెట్టును చూపించాడు, అందులో ఏవి బంధిస్తున్నా ఎంత జీబుగా ఉన్నాయో వర్ణించాడు, ఇవి దాటుకుని ఎలా వెళ్ళాలో చెప్తున్నాడు. ఆఖరికి సాధన ఏమిటయ్యా అంటే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, ఒకటే మాట ఇక్కడ, దృఢంగా అసంగ శస్త్రంతో ఛేదించు. ఇక్కడ భగవత్పాదుల వారు అంటారు వైరాగ్యం అనే కత్తి పదునుగా లేకపోతే ఛేదించలేరు కదా అన్నాడు ఇక్కడ. అంటే వైరాగ్యం కూడా పదునుగా ఉండాలి, మనకు ఒకప్పుడు వైరాగ్యం కలుగుతుంది. ఒకడు అంటే నాకేం దేని మీద అసలు కోరిక ఉండదు తెలుసా, మీకు తెలియదు ఏం పట్టించుకోను నేనని, అన్నీ శుభ్రంగా ఉన్నాయి కనుక పట్టించుకోలేదు తెలుసుకోండి. ఇక్కడ చిన్నది అందవలసిన టైంకి అందకపోతే వచ్చే ఆందోళనలు తెలియజేస్తే మనం ఎక్కడున్నామనేది తెలుసుకోండి ఇక్కడ. అందుకే దీన్ని అసంగ శస్త్రేణ అంటే దానికి బాగా సానపట్టి అన్నాడు ఇక్కడ. పునః పునః ఎలా సానపడతామంటే వివేకాభ్యాసాస్మనిశితేన, వివేకము అభ్యాసం అనే రాయి మీద, అస్మ అంటే రాయి, వివేకాభ్యాసములనే రాయి మీద వైరాగ్యం అనే కత్తిని బాగా పదును పెట్టి పరమాత్మపై నిశ్చలమైన భక్తి అనే దృఢత్వాన్ని పట్టుకుని ఈ సంసార రూప వృక్షాన్ని సమూలంగా ఛేదిస్తే మరి వెనక్కి రావు, ఈ కొమ్మల్లో చిక్కుకోవు, ఈ వేళ్లకు కట్టుబడవు, ముక్తిని పొందుతావు. సమస్య చెప్పేశాడు, ఎలా ఛేదించాలో చెప్పాడు, దేన్ని పొందాలో చెప్పేశాడు. ఇక్కడ మొత్తానికి అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, చిత్వా అయితే ఏమైంది, మళ్ళీ అశ్వమేధ పర్వంలో వాక్షించిద్దాం. ఏత చిత్వాత భిత్వాత జ్ఞానేన పరమాసిన, ఈ రెండింటితో కలిసిందే జ్ఞానం. ఆ జ్ఞానం అనే కత్తితో ఖండిస్తే తతశ్చ ఆత్మరతి, ఆ పరమాత్మ యొక్క రతిని పొందుతావు, ఆ ఆనందాన్ని పొందుతావు. పొందితే ప్రాప్య యస్మాన్ నా ఆవర్తతే పునః, మళ్ళీ తిరిగి వెనక్కి రావు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా బంధించేది ఏదో చూపించారు సంసార వృక్షాన్ని, ఎలా ఛేదించుకోవాలో చెప్పారు, మూలమైన బ్రహ్మమును ఎలా పొందాలో చెప్పారు. ఈ విధంగా వృక్షవర్ణనతో ఈ శ్లోకాన్ని పూర్తి చేసి ఇప్పుడు కావలసిందంతా పరమాత్మ యందు నిశ్చయించేయమన్నాడు కదా. మరి ఆ పరమాత్మ ఎవడు, ఇప్పుడు తెలుసుకోవాల్సింది దేని గురించి, వృక్షం గురించా పరమాత్మ గురించా. జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాసయే, ఛేదించడం కోసమే వృక్షాన్ని తెలుసుకున్నాం, పొందడం కోసం పరమాత్మను తెలుసుకోవాలి. ఇక్కడ వాడెవడు, వాడు ఎలాంటి వాడు, అతడే పురుషోత్తముడు. అతడి గురించే నాలుగవ శ్లోకం నుంచి మిగిలిన శ్లోకాలన్నీ ఆయన్నే చెప్తున్నాయి. తతపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా ననివర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రపజ్జే, అక్కడ చెప్పాడు. ఆద్యం పురుషం ప్రపజ్జే, ఆద్యుడైన పరమ పురుషుని శరణ వేడుతున్నాను అని సాధన చెయ్యు అన్నాడు ఇక్కడ. శరణ వేడుతున్నా అంటే అది తప్ప నా కన్యము లేదు, శరణు అన్న మాటలోనే అవ్యభిచారిణి ఉందండి ఇక్కడ. అందుకే దృష్టి ఎప్పుడూ కూడా ఆద్యం పురుషం ప్రపజ్జే, ఈ మంత్రం ఇవాళ మనం పుచ్చుకున్నాం అనుకుందాం. తమేవ చాద్యం పురుషం ప్రపజ్జే, ఈ శ్లోకంలో మహామంత్రం అది. తమ్ అంటే తత్పదానికి ద్వితీయాభక్తి, తత్ అంటే అది, అదంటే ఈ చెట్టు చివరి కొమ్మ మీద కూర్చున్న నువ్వు పైకి ఊర్ధ్వంలో చెప్తున్నావే అది. ఊర్ధ్వము అంటే నీకు అతీతము, అతీతమైనది ఊర్ధ్వం, ఆ ఊర్ధ్వమైనదే తత్, అది బ్రహ్మము. ఆ బ్రహ్మము యొక్క పదము అంటే స్వరూపము స్థానము, ఆ బ్రహ్మపదాన్నే తమేవచ, అది ఎప్పటిది, ఆద్యం పురుషం అదే ఆదిపురుషుడు అయిన పరమాత్మ నారాయణుడు శ్రీకృష్ణుడు, అటువంటి ఆ పరమాత్మని ప్రపద్యే శరణు వేడుతున్నాను అంటూ నిరంతరం దాన్ని వెతుక్కో వెతుక్కో వెతుక్కో, ఇంకోటి పని లేదు. ఎందెందు వెతక చీటిన, వెతుక్కో అంటే అన్వేషించు, అన్వేషించు అంటే అన్వేషిస్తున్నంతసేపు ఒక వస్తువు నువ్వు ధ్యానిస్తూ వెతుకుతావునా లేదండి. ఒక సూది పోయింది, మీరు వెతుకుతున్నంతసేపు సూది ఎలా ఉంటుందో అని ధ్యానం చేస్తూ వెతుకుతారు. ఆ ధ్యానం చేస్తూ కనబడగానే దొరికిందంటారు అవునా లేదు. ఇక్కడ దొరికిపోయి ఇబ్బంది అయిపోయింది, ధ్యానం ఆగిపోయింది. ఆ ధ్యానం కొనసాగితే ఎంత బాగుంటుందండి. అందుకే అన్వేషణయే సాధన, దాన్ని వెతుక్కోవాలండి, వెతుక్కోవాలి వెతుక్కోవాలి. వెతుక్కున్నంతసేపు ధ్యానంలో ఉంటుంది, ధ్యానించిందే దొరుకుతుంది ఇక్కడ. అందుకే పరిమార్గితవ్యం ఏది, తత్పదం. ఆ తత్పదమేదో తమేవచ ఆద్యం పురుషం ప్రపజ్జే, అటువంటి ఆది పురుషుణ్ణి నేను శరణు వేడుతున్నాను అంటున్నాడు అచ్చం గజేంద్రుడు. చెప్పినట్టు ఇక్కడ వృక్షం చెప్పారు, అక్కడ కాసారని చెప్పారు. అక్కడ జీవుడు, ఇక్కడ జీవుడు, అక్కడ గజేంద్రుడు, ఇక్కడ వేళ్లకు చుట్టబడి ఆకును నవ్వులుతూ పళ్ళు తింటూ ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీద ట్రావెల్ చేస్తూ ఈ చెట్టే సరస్సును బతుకుతున్న జీవుడిని చెప్పారు ఇక్కడ.
అరే ఈ చెట్టంతటికి రసమిచ్చి చెట్టుకు మూలమై నిర్వీకారుడిగా ఎవడున్నాడో మూలమని తెలుసుకో, అటు వెళ్ళు, దాన్ని తెలుసుకో అని బోధిస్తున్న పురుషోత్తమ ప్రాప్తి యోగానికి నమస్కరిస్తూ పురుషోత్తమని శరణ వేడుతూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. అత్యంత విశిష్టవంతమైనటువంటి మాఘమాసంలో సోమవారం నాడు అశుతోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతోనూ వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతోనూ నమస్తే నమస్తే మహాదేవ శంభో అంటూ ధ్యానం చేస్తూ, నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ మహాదేవాయ నమో నమః అని త్రికరణ శుద్ధితో ఎవరైతే నిత్యం అభిషేకం చేస్తారో అందున సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి సుదినం. ఈ రోజున అభిషేకార్చన చేయటం వలన జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి కర్మలు విధ్వంసనమై అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ఆశుతోషుడు మనకు ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ ఆ మార్కండేయుడి యొక్క దివ్యవంతమైనటువంటి చరిత్రను మనసులో తలుచుకొని మార్కండేయ పురాణంలో దాగిన అమోఘవంతమైనటువంటి ప్రభావాన్ని మనసు నిండా నింపుకొని మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన మంత్రాన్ని జపిస్తూ ఈ రోజున అభిషేకార్చన ఆచరించాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ మారేడుకాయలో ఉన్నటువంటి విభూతిని పరమేశ్వరుని యొక్క లింగంపై చల్లుతూ ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ఈరోజు చేస్తారో మార్కండేయుడు యొక్క పరిపూర్ణ చిరంజీవత్వం మనకి కూడాను ప్రసాదిస్తాడు ఆశుతోషుడైన పరమేశ్వరుడు. అంత గొప్ప విశేషకరమైన ప్రభావం తిరుక్కడయార్ అనే దివ్యక్షేత్రం, ఆ క్షేత్రంలోనే మార్కండేయుల వారు పరమేశ్వరుని ధ్యానించి మృత్యుతత్వం నుంచి బయటపడి చిరంజీవత్వాన్ని పొందాడు కాబట్టి ఆ క్షేత్ర దివ్య దర్శనాన్ని మనసు నిండా నింపుకొని శివనామాన్ని ఈ రోజున మనఃపూర్తిగా ఎవరైతే ఆచరిస్తారో వారికి మాఘమాస పుణ్యరీత్యానే కాదు ఈ యొక్క సోమవార రీత్యా కూడాను అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాలని ఇస్తాడు. అందుకనే శివతత్వం అద్వితీయమైనటువంటి ప్రభావానికి నిదర్శనం. శివ అనేటువంటి రెండు అక్షరాలు మంగళకరమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తాయి కాబట్టి ఆయన సదాశివుడు ఎల్లవేళలా కూడాను మంగళ ప్రదాత అనేటువంటి తత్వచింతన రీత్యా స్వామిని పరిపూర్ణంగా మనఃపూర్వకంగా అభిషేకం చేసి తరిద్దామా ఈ మాఘ సోమవారం నాడు. సర్వే జనా సుఖినో భవన్. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం.
యం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాల్మాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన. శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిరుతువు మాఘమాసం, శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:48 సూర్యాస్తమయం 6:13. తిథి తదియ సాయంకాలం 5:47 వరకు. నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 2:59 వరకు. వర్జం రాత్రి 11:39 నుంచి 1:05 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 3:56 వరకు. అమృతకాలం ఉదయం 7:53 నుంచి 9:18 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. అష్టకూర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం సోమవారం, అలాగే తిల చతుర్థి. గుడ లవణ దానం ప్రశస్తం. లవణము అంటే ఉప్పు, గుడం అంటే బెల్లం. ఈ రెండు కూడా దానం చేయడం అనేటువంటిది చాలా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు. అలాగనే తిల చతుర్థి కావడం వలన నువ్వులతో గణపతికి పూజ చేయడం, అవి తెల్ల నువ్వులు అన్నమాట. అలాగనే తెల్ల నువ్వు పప్పు ఉంటుంది, దాంతో పూజ చేయడం, ఒక 21 చిమ్మిలి ఉండలు నైవేద్యం చేయడం, 21 చిమ్మిలి ఉండలు వాయనంగా ఇవ్వడం, అలా నువ్వులతో గణపతికి ఆరాధన చేయడం. తెల్ల నువ్వులైతే గణపతికి వాడాలి, నల్లవైనట్లయితే శివునికి వాడతాం. అలాగా ఈ తిల చతుర్థి సందర్భంగా మనం చేసేటువంటి పూజాధికం సకల పాపాలను హరిస్తుంది. అలాగే శివునకు కేజింప శ్వేతాక్షతలతో శివ పరివారానికి పూజ చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిమత్యాలు. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు, ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన కొత్త ఆకులతో చిగురుస్తుంది. జీవితం కూడా అంతే. యామ భూమినంతటినీ తన యొక్క పడగల మీద మోస్తాడు. శేషుడంటే ఏం సామాన్యుడైన వాడు కాడు, అంత బలవంతుడైన ఆయన క్రీడాగ్రుని చుట్టి పట్టుకున్నాడు. ఏది ఆ పర్వతాన్ని విసిరి చూస్తారు, వాయువు వచ్చారు. కనిష్టాంగుళి సంస్పర్శ పర్వతో భోగి సంయుత సహస్రమర్థ లక్షంచ యోజనానాం దక్షిణాభిముఖాయవు. ఏడు దీనికి మళ్ళీ పెద్ద అల్లరిందుకని చేతి చిటికిన వేలితో ఇలా అన్నాడు. ఇలా అనేటప్పటికీ శేషుడితో కలిపి ఆ పర్వతం వైకుంఠంలో లేచిపోయి అపారమైన వేగంతో దక్షిణ దిక్కుకి భూమి వరకు వచ్చి వెళ్ళిపోతుంది, సముద్రం వైపుకి. అంత వేగంగా వెళుతుంటే పాము ఎక్కడ ఆగగలదు, ఆ చుట్ట విప్పుకుపోతుంది, పర్వతం చూర్ణం అయిపోతుంది. అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే తండ్రి హడిలిపోయాడు మేరు పర్వతం. అయ్యో నా కొడుకు ఈ ఆనందాద్రి క్రీడాద్రి ఇదేమిటి, నా వీళ్ళిద్దరి మధ్య గొడవ బాగానే ఉంది, ఇదేమిటి మా అబ్బాయిని ఇలా ఎత్తుకుపోతున్నారేమిటని పాపం ఆయన గబగబా వెళ్ళి వాయుదేవుడికి నమస్కారం చేసి, అయ్యా పోటీ మీ ఇద్దరి మధ్య కదా, మా అబ్బాయిని నిలిపేస్తారు ఎందుకు, అర్థమైపోయింది కదా ఎవరు గెలిచారో, కాస్త క్షేమంగా మా అబ్బాయిని దింపేద్దరు మహాప్రభు అన్నాడు. అది క్రీడాద్రి వెంకటాచలం నుంచే వెళ్ళింది కాబట్టి ఆయన ఏం చేశాడంటే సువర్ణమఖరీ తీరంలో ఉన్నటువంటి వెంకటాచలమనందు జాగ్రత్తగా పర్వతాన్ని దింపేశాడు. దింపేయగానే శేషుడు తాను చేసినటువంటి దోషాన్ని గ్రహించాడు. ఓహో అతిశయంతో ఉండడం నేను చేసిన దోషం, అది ఎంత పెద్దవారైనా గర్వం అనేటటువంటిది మంచిది కాదు, భగవంతుడు దాన్ని అంగీకరించాడు. నేనింతవాణ్ణి అంటాడు తప్ప నేనెంతవాణ్ణి అండవు. నేనెంతవాణ్ణి అన్నవాడు ధన్యుడు, నేనింతవాణ్ణి అన్నవాడు
లేనిపోని ఇబ్బందికి గురవుతున్నవాడు. అది ఈశ్వరుడికి అంగీకారయోగ్యం కాదన్నది ఆ ఘట్టంలో అతిశయము గర్వము మంచిది కాదు. లోకానికి పాఠం చెప్పారు. ఆ వచ్చేసిన తరువాత శేషుడికి బాధపడ్డాడు. అయ్యో, ఆయన నా మీద అంత ప్రేమ ఉంచారే, జయవిజయులు వెళ్ళిపోతే ద్వారపాలకుడిగా ఉంచారే, ద్వారపాలకుడిగా ఉంచితే లోపల ఉన్నవారి గౌరవం నిలబెట్టవలసిన నేను ముఖ్యప్రాణుణ్ణి అధిక్షేపించి మాట్లాడానే ఆ వాయువు ఒక్క మాట అనకుండా మనసులో కించిట్టు పెట్టుకోకుండా క్షమించి వెళ్ళిపోయాడే. అది కదా పెద్దరికం అంటే. నేను ఇప్పుడు అక్కడి నుంచి ఎంత దూరం వచ్చి పడిపోయాను అని ఇక్కడికి వచ్చి పడిపోయి మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు, శేషుడిగా వెళ్ళిపోతారు వైకుంఠానికి ద్వారపాలకుడిగా. కానీ ఈ కథ ఇలా ఇక్కడితో పరిసమాప్తం కాకూడదు. అందుకని ఆయన శేషుడిగా శేషపర్వతంగా వచ్చి వెంకటాచలంలో పడిపోయి ఒక రూపాన్ని పొంది ఆయన గొప్ప తపస్సు చేశారు శ్రీ మహావిష్ణువు గురించి. అదే శేషతీర్థము అంటారు. చాలా తేలిక ఏమిటంటే వరాహస్వామి గెస్ట్ హౌస్ వెనక నుంచి వెళ్ళచ్చు. అక్కడ శేషుడు తపస్సు చేశాడు అనడానికి గొప్ప గుర్తు ఏమిటంటే పెద్ద కొలను ఉంటుంది తీర్థం, దాని పక్కన బోలెడన్ని చెట్లు ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే చెట్ల ఆకులు ఆఖరికి చెట్టు బెరళ్ళు కూడా పాములు ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. అన్ని పాములే, మీరు సరిగా చూడకపోతే అన్ని పాములే అనుకుంటారు. ఆఖరికి నేల మీద పడిన ఆకులు కూడా పాములలాగే ఉంటాయి. ఆఖరికి చెట్టు బెరడు చూశారనుకోండి, బెరళ్ళు పాముల్లో ఉంటాయి. అక్కడ ప్రార్థన చేస్తే పరమేశ్వరుడు మళ్ళీ అనుగ్రహించాడు. అక్కడ నేను నీ మీద ఎలా పవళిస్తూ నీ మీదే ఉంటానో ఇక్కడ కూడా శేషాచలం మీద వచ్చి అలాగే ఉంటాను అని అనుగ్రహించాడు. అందుకే ఆనందలయ విమానానికి కూతవేటు దూరంలోనే ఉంటుంది ఆ శేషతీర్థం. వరాహస్వామి గెస్ట్ హౌస్ అంటే ఆనందలయానికి దగ్గర, వరాహస్వామి గెస్ట్ హౌస్ వెనకాతలే, కొద్ది దూరం నడిస్తే చాలు శేషతీర్థం కనబడుతుంది. కాబట్టి మళ్ళీ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగాడు. అందుకని ద్వాపరే శేషశైలేతి, ద్వాపర యుగంలో శేషశైలము అన్న పేరు వచ్చింది. కలౌ శ్రీ వెంకటాచలం, అదే పర్వతానికి కలియుగంలో వెంకటాచలము అన్న పేరు వచ్చింది. ఎందుకని అంటే పురాపురందరో నామ సోమయాజీ దృఢవ్రత దైవేన పూర్వపుణ్యేన వృద్ధస్యాస్య సుతోభవత్. శ్రీకాళహస్తి నగరంలో పురంధరుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సోమయాజి, నిత్యం యజ్ఞం చేసేవాడు. ఆయన వృద్ధుడైపోయాడు, అయినా ఆయనకి సంతానం పుట్టలేదు. ఆయన అన్నాడు, నాకు ఎందుకు ఇవ్వలేదు భగవంతుడు అని తృప్తిపడ్డాడు తప్ప నాకు కలగలేదని బెంగపెట్టుకోలేదు. ఆయన అడగలేదు. భగవంతుడు ఆ భక్తికి చాలా ప్రసన్నుడయ్యాడు. అరే, ఒక్కనాడు కూడా నాకు సంతానం ఇమ్మని అడగలేదే, ఇంత కష్టపడుతున్నాడు సోమయాజీ అని వృద్ధాప్యమునందు ఒక కుమారుణ్ణిచ్చాడు. వాడికి మాధవ అని పేరు పెట్టుకున్నాడు. ధౌడు అంటే భర్త, మా అంటే లక్ష్మి, మాధవ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త. అందుకని మాధవుడు అని ఆ స్వామి పేరే పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. వేదము వేదాంగములతో చదివాడు, పంచయజ్ఞములు చేసేవాడు. పంచయజ్ఞము అంటే రోజు దేవతలను తృప్తి పొందడానికి యజ్ఞం చేయడం, ఇంట్లో ఉన్న గృహదేవతల్ని ఆరాధించడం, అవన్నీ దేవతాయజ్ఞం అంటారు. అలాగే పితృదేవతాయజ్ఞం, బ్రతికున్నంతకాలం తల్లిదండ్రుల్ని సేవించడం, వారి శరీరము పతనమైపోయిన రోజు జ్ఞాపకం పెట్టుకుని శ్రాద్ధక్రియలు భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండడం. అలాగే ఋషి యజ్ఞము, రామాయణ భారత భాగవతాది గ్రంథములనిచ్చినటువంటి ఋషుల యొక్క రుణం తీర్చుకోవడానికి శ్రద్ధాభక్తులతో వాటిని చదువుకుంటూ ఉండడం. అలాగే మనుష్య రుణం, అతిథి ఇంటికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు నీ ఇంటికి ఆ రూపంతో వచ్చాడన్న భక్తిభావంతో అతిథికి అన్నం పెట్టి పోషించడం, ఆవాసమివ్వడం. భూతయజ్ఞం, సమస్త ప్రాణులు మనిషిని ఆశ్రయిస్తాయి. ఇంట్లో మనిషి ఉన్నాడనుకోండి, చీమలు వస్తాయి, ఏదో బియ్యం గింజలో కాస్త బెల్లం తురుమో ఏదో దొరుకుతుంది, ఓ బుద్ధికి తిరుగుతుంది, ఓ బలి తిరుగుతుంది, ఓ కుక్క తిరుగుతుంది. ఎందుకంటే మనిషిని ఆశ్రయించి ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
అర్జునుడు ఆచమనం చేసిన తర్వాత కృష్ణార్జునుడు కలిసి శివపూజను చేశారు. దానిని వినయం గల సేవకులు మాత్రమే చూశారు. అక్కడ మిగిలిన వారు చూడలేదు. తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుని పూజించాడు. ఆ రాత్రి పూజల్లోని నైవేద్యాన్ని కృష్ణుడికి నివేదన చేశాడు. తర్వాత కృష్ణుడు ఎంతో సంతోషంతో నవ్వుతూ అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ పార్థ, ఇక నువ్వు నిద్రపో, 2 గంటలు నీకు శుభం జరుగుతుంది, నీకు శుభం కలగటానికే నేను చేడుతున్నాను అన్నాడు. తర్వాత ద్వారపాలకులను రక్షకులను నియమించి జాగ్రత్తగా కాపలా ఖాయమని ఆజ్ఞాపించాడు. దారకుడితో కలిసి తన శిబిరంలోకి వెళ్ళాడు. తర్వాత శ్రీకృష్ణుడు చేయవలసిన పనుల గురించి ఆలోచిస్తూ తెల్లటి శయ్య మీద పడుకున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి సంతోషాన్ని కలిగించేవాడు, గొప్ప కీర్తి కలవాడు, అర్జునుడు మేలు కోరుకునేవాడు, అందరికీ ఈశ్వరుడు, శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడు సమాధి స్థితిని పొందాడు, యోగాన్ని ఆశ్రయించాడు, అర్జునుడి శోకాన్ని దుఃఖాన్ని పోగొట్టాలని పూనుకున్నాడు, అర్జునుడికి శాంతిని తేజస్సును పెంపొందించాలని నియమాలను పాటించాడు. రాజా, ఆ రాత్రి పాండవ శిబిరంలో ఎవరూ నిద్రపోలేదు. అర్జునుడు పుత్రశోకంతో బాధపడుతూ సింధూరాజును వధిస్తాను అని తొందరపడి ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞను అర్జునుడు ఎలా నెరవేర్చుకుంటాడా అని వారు ఎంతో చింతిస్తున్నారు. పెద్ద కష్టమే వచ్చి పడింది. అర్జునుడు పుత్రశోకంతో బాధపడుతూ వెనకాముందు చూసుకోకుండా ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుడు ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాడు. అతడితో కలిసి సోదరులు కూడా విక్రమిస్తారు. సేనలు కూడా అధికంగానే ఉన్నాయి. ఈ లోపల దుర్యోధనుడు సాయంధవుడికి అంతా చెప్పే ఉంటాడు. అప్పుడు జరిగే యుద్ధంలో అర్జునుడు ఆ సాయంధవుణ్ణి చంపి తిరిగి రావాలి, శత్రు సమూహాన్ని జయించాలి, తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలి. అర్జునుడు రేపు కనుక సింధూరాజును చంపకపోతే అతడు అగ్నిలోకి ప్రవేశిస్తాడు అర్జునుడు. దాన్ని అర్జునుడు అసత్యం చెయ్యడు. అర్జునుడు చనిపోయాక ఇక ధర్మరాజు ఏమైపోతాడు? ధర్మరాజు తన విజయభారాన్ని అంతా అర్జునుడి మీదే ఉంచాడు. కనుక మనం చేసిన పుణ్యం ఏదైనా ఉంటే, మనం ఇచ్చిన దానాలు ఆహుతులు ఏమైనా ఉంటే, వాటన్నిటికీ ఫలితంగా అర్జునుడు శత్రువులను జయించుగాక అని అందరూ చెప్పుకున్నారు. అర్జునుడి విజయాన్ని కోరుకున్నారు. అలా అందరికీ ఆ రాత్రి అతి కష్టం మీద గడిచింది. ఆ రాత్రి సమయాల్లో మధ్యలో కృష్ణుడు లేచి పార్థుడి ప్రతిజ్ఞను తలుచుకున్నాడు. దారుకుడితో ఇలా మాట్లాడాడు, ఓ దారుక, పుత్రుడి మరణంతో అర్జునుడు ఎంతో దుఃఖిస్తున్నాడు. రేపు సింధూరాజును వధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. దానిని దుర్యోధనుడు విన్నాడు. కనుక యుద్ధంలో అర్జునుడు సింధూరాజును వధించకుండా ఉండేలాగా దుర్యోధనుడు ఆలోచిస్తాడు. మంత్రులతో కలిసి మంచి ఉపాయాన్ని పన్నుతాడు. ఎందుకంటే అర్జునుడు అగ్ని ప్రవేశం చేస్తాడు కదా, అంతే చాలు, శత్రువు అయిపోతాడు కదా, చచ్చిపోతాడు కదా అర్జునుడు, వాడి కష్టం వాడికి. అందుకని వాణ్ణి ఎలాగైనా రక్షించాలని సింధూరాజుని. కానీ రేపు నేను అర్జునుడితో సూర్యాస్తమయం లోపలే సింధూరాజును చంపేస్తాను, సూర్యాస్తమయం లోపలే సింధూరాజును చంపేస్తాను, అర్జునుని మాట నిలబెడతాను, సూర్యాస్తమయం లోపలే. నహి దార న మిత్రాణి జ్ఞాతయో నచ బాంధవాగ జ్ఞాతయో నచ బాంధవాగ కచ్చిదన్యక ప్రియతరగ కచ్చిదన్యక ప్రియతరగ కుంతీపుత్రాన్ మమార్జునాత్ కుంతీపుత్రాన్ మమార్జునాత్. నాకు కుంతీపుత్రుడు, ఆయన అర్జునుడి కంటే భార్య కానీ మిత్రులు కానీ జ్ఞాతులు కానీ బంధువులు కానీ ప్రియమైన వారు కానీ లేరు. ఎందుకంటే నరనారాయణులు కదా వీళ్ళిద్దరూ. ఓ దారుక,
అర్జునుడు లేని ఈ లోకాన్ని ముహూర్తకాలం కూడా నేను చూడలేను, నాకు ఆ శక్తి లేదు, అది జరుగుకుంటుగాక. అర్జునుడి కోసం నేను గుర్రాలు ఏనుగులతో సహా కర్ణుణ్ణి సుయోధుణ్ణి కూడా చంపేస్తాను. అర్జునుడి కోసం విజృంభించే నా ప్రతాపాన్ని రేపు ముల్లోకాలు చూస్తాయి. ఓ దారుక, నేను యుద్ధంలో వేల రాజులను, వందల కొద్ది రాకుమారులను, రథాలు ఏనుగులను గుర్రాలతో సహా చీల్చి చెండాడుతాను. అర్జునుడి కోసం కోపించి అందరినీ నా చక్రంలో సంహరిస్తాను. అప్పుడు కూలిపోతున్న ఆ రాజుల సేనా సమూహాన్ని నువ్వు రేపు తప్పకుండా చూస్తావు. రేపు దేవతలు, గంధర్వులు, పిశాచులు, ఉరగులు, రాక్షసులతో సహా సమస్త లోకాలు నేను అర్జునుడికి మంచి మిత్రుణ్ణి అని నా గురించి తెలుసుకుంటాయి. యస్తం ద్వేష్టి సమాం ద్వేష్టి, యస్తం ద్వేష్టి సమాం ద్వేష్టి, యస్తం చాను సమామను ఇతి సంకల్ప్యతాం బుద్ధ్యా, ఇతి సంకల్ప్యతాం బుద్ధ్యా శరీరార్థం మమార్జునః, శరీరార్థం మమార్జునః. అతన్ని ద్వేషించేవాడు నన్ను ద్వేషించేవాడే అవుతాడు, అతన్ని అనుసరించేవాడు నన్ను అనుసరించేవాడే అవుతాడు. అర్జునుడు నా శరీరంలో సగభాగం అని తెలుసుకో. ఈ రాత్రి గడిచి తెల్లవారగానే నువ్వు నా ఉత్తమ రథాన్ని సిద్ధం చేసుకొని తీసుకొని రా. రథంలో నా కౌమోదికి గదను, దివ్యశక్తిని, ధనుర్బాణాలను, సమస్త సామగ్రిని సిద్ధం చేయి. యుద్ధంలో రథానికి శోభను కలిగించే వీరుడు గరుక్మంతుడు, ఆ గరుడ ధ్వజాన్ని కూడా ఏర్పాటు చేసి ఉంచు. ఓ దారుక, వాటితో పాటే నా ఛత్రాన్ని అలంకరించు, అది సూర్యుడి వంటి కాంతులు గలది. దాని విశ్వకర్మ తయారు చేశాడు. దాన్ని శైభ్య, సుగ్రీవ, మేఘపుష్ప, బలాహకాలు అనేటువంటి గుర్రాలను ఆ రథానికి కట్టు. అవి దివ్యమైన బంగారు జాలరులతో అలంకరించబడి ఉంటాయి. నువ్వు కవచం ధరించుండు. నా పాంచజన్య శంఖం ఋషభస్వరంతో ఉంటుంది. ఆ ఋషభస్వరంతో అంటే అరికారం ఉంటుంది, భీకరనాదం చేస్తుంది. దాన్ని విన్న వెంటనే నువ్వు వేగంగా రథాన్ని తీసుకొని రా. సిద్ధం చేసి పెట్టుకుంటున్నాడు దారుక. నేను ఒక్కరోజులోనే అర్జునుడి యొక్క సమస్త దుఃఖాలను తొలగిస్తానంతే. ధృతరాష్ట్రపుత్రుడు చూస్తూ ఉండగానే అర్జునుడు యుద్ధంలో సైంధవుడు చంపేలాగా అన్ని ఉపాయాలతో ప్రయత్నిస్తాను. ఓ సారథి, ఎవరిని అయితే అర్జునుడు చంపటానికి ప్రయత్నిస్తాడో అతడికి అక్కడ జయం లభించేలాగా చేస్తాను, ఇది నిజం అన్నాడు. అప్పుడు దారుకుడు, జయయేవ ధ్రువస్తస్య, జయయేవ ధ్రువస్తస్య, కుతయేవ పరాజయః, కుతయేవ పరాజయః, యస్య త్వం పురుష వ్యాఘ్ర, యస్య త్వం పురుష వ్యాఘ్ర, సారథ్య ముపజగ్మివాన్, సారథ్య ముపజగ్మివాన్. ఓ పురుషసింహమా, నువ్వెవరికి సారథ్యం చేస్తున్నావో అతడి జయం తప్పకుండా కలుగుతుంది. ఈ రాత్రి గడిచి తెల్లవారగానే అర్జునుడికి జయం కలగటానికి మీరు చెప్పినదంతా సిద్ధం చేస్తాను అన్నాడు దారుకుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 80వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అర్జునుడు పరాక్రమవంతుడు. అతడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలని మంత్రాన్ని స్మరిస్తూ నిద్రపోయాడు. శోకంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ అర్జునుడికి కలలో గరుక్మంతుడు కనిపించాడు, శ్రీకృష్ణుడు కనిపించాడు. అర్జునుడు సర్వావస్థలలోనూ శ్రీకృష్ణుడి యందు భక్తి కలిగి ఉంటాడు, ఎల్లప్పుడూ ప్రేమతో ఉంటాడు. అందుచేత కృష్ణుడికి ఎదురు వెళ్ళి గౌరవించాడు. కృష్ణుడికి ఆసనం ఇచ్చి నిలబడ్డాడు. కృష్ణుడు కూర్చొని పార్థుడి కోరికను తెలుసుకున్నాడు.
నిలబడి ఉన్న అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున మనస్సులో బాధపడకు, కాలం జయించరానిది. కాలగ సర్వాణి భూతాని నియచ్చతి పరే విధౌ. కాలమే ప్రాణులన్నిటికీ నడిపిస్తూ ఉంటుంది, నియమిస్తూ ఉంటుంది. కిమర్థంచ విషాదస్తే కిమర్థంచ విషాదస్తే తద్బ్రూహి విపదాంవర తద్బ్రూహి విపదాంవర నశోచ్యం విదుషాం శ్రేష్ట నశోచ్యం విదుషాం శ్రేష్ట శోక కార్య వినాశనక శోక కార్య వినాశనక. ఓ రాజా, నువ్వు ఎందుకు విచారిస్తున్నావో అది చెప్పు. ఉత్తముడా, పండితులు శోకించకూడదు, శోకం పనిని నాశనం చేస్తుంది. ఓ అర్జున, దేనివల్ల పని జరుగుతుందో ఆ కర్మతో పని చేయి. ప్రయత్నం చేయని వాడికి అతడి శోకమే అతడికి శత్రువు అయిపోతుంది. శోచన్ నందయతే శత్రున్ కర్షయత్యపి బాంధవాన్ క్షీయతే చ నరతస్తస్మాత్ నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. శోకం శత్రువులకు ఆనందాన్ని కలిగిస్తుంది, బంధువులకు బాధను కలిగిస్తుంది. దానివల్ల మనిషి కృశించిపోతాడు. కనుక నువ్వు శోకించకు అని అనగానే జ్ఞాని అయిన అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కేశవ, పుత్రుణ్ణి చంపిన ఆ పాపాత్ముణ్ణి నేను రేపు చంపుతానని గొప్ప ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞను భంగం చేయటానికి ధృతరాష్ట్ర కుమారులందరూ ఆ సైంధవుణ్ణి అందరికంటే వెనుక ఉంచి రక్షిస్తారు. కృష్ణ, అప్పుడు ఆ 11 అక్షోహిణులను జయించడం సులభం కాదు. కనుక మాధవ, చావగా మిగిలిన ఈ సైనికులు మహారథులు చుట్టూ చేరి ఉండగా ఆ సైంధుడు ఎలా కనిపిస్తాడు? అది సాధ్యపడుతుందా? మనకతడు కనిపిస్తాడా? కేశవ, నా ప్రతిజ్ఞ నెరవేరుతుందా? నెరవేరకపోతే నా వంటి వాడు ఎలా జీవిస్తాడు? జీవించలేడు. ఓ వీరుడా, కష్టసాధ్యమైన నా కోరిక, ఈ కోరిక తీరదు. సూర్యుడు కూడా వేగంగా పయనిస్తున్నాడు, కనుక నేను జీవించను, ఇది నా నిర్ణయం అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ శోక కారణాన్ని విని నీటిని చేతిలో తాకాడు, తూర్పు దిక్కు వైపు తిరిగి కూర్చున్నాడు. ఆ తర్వాత అర్జునుడి మేలును కోరుకున్నాడు. సైంధవుడి వధ విషయంలో ఇలా అన్నాడు, ఓ అర్జున, పాశుపతమనే సనాతనమైన ఒక పరమాస్త్రం ఉంది, మహాదేవుడు దానితోనే యుద్ధంలో సకల దైత్యులను చంపేశాడు, అది నీకు ఈరోజు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే దాంతో నువ్వు రేపు సింధూరాజును నువ్వు చంపగలవు. తెలియకపోతే ఇప్పుడే మనస్సులో శివుణ్ణి శరణు పొందు. ఆ దేవుణ్ణి మనస్సులోనే ధ్యానిస్తూ స్మరిస్తూ కూర్చో. అప్పుడు శివానుగ్రహం వలన నువ్వు ఆ మహా అస్త్రాన్ని పొందుతావు అని అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు వెంటనే నీటిని తాకాడు, భూమి మీద కూర్చున్నాడు, మనసును ఏకాగ్రం చేశాడు, శివుణ్ణి ప్రార్థించాడు. తర్వాత బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానంలో ఉన్న అర్జునుడు తాను కృష్ణుడితో కలిసి ఆకాశంలో వెళుతున్నట్లుగా చూశాడు. పవిత్రమైన హిమాలయ పర్వతానికి చేరాడు. ఆ పర్వతం తేజస్సుతో వెలిగిపోతుంది. అక్కడ సిద్ధ చారణరులు మణిమంత పర్వతాన్ని సేవిస్తున్నారు. వారిని అర్జునుడు చూశాడు. ఆ సమయంలో అర్జునుడు కృష్ణుడితో కలిసి వాయువేగంతో ఆకాశంలో వెళుతున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడు కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. అర్జునుడు దారిలో అనేక విశేషాలను చూస్తూ ఉత్తర దిక్కున ఉన్న శ్వేతపర్వతాన్ని దర్శించాడు. తర్వాత కుబేరుని ఉద్యానవనంలో పద్మాలతో అలంకరించబడి ఉన్న సరోవరాన్ని చూశాడు. తర్వాత అంతులేని జలరాశులతో ఉన్నది, నదులలో శ్రేష్టమైనదైనటువంటి గంగాదేవిని చూశాడు.
ఆ సరోవరం తీరం స్ఫటికమణులతో ఎంతో అందంగా ఉంది. అక్కడి చెట్లు పూలలతో పండ్లతో విరాజులతో ఉన్నాయి. ఆ ప్రాంతం సింహాలు పులులతో నానా మృగాలతో నిండి ఉంది. అక్కడ అందమైన పవిత్రమైన ఆశ్రమాలు ఉన్నాయి. సుందరమైన ప్రదేశాలతో కిన్నరులు గీతానాదాలు వినిపిస్తున్నాయి. వారిని అర్జునుడు చూశాడు. అక్కడ బంగారు వెండి శిఖరాలు ఉన్నాయి. రకరకాల ఔషధాలతో అవి ప్రకాశిస్తున్నాయి. అక్కడ మందార వృక్షాలు బాగా పుష్పించి శోభిస్తూ ఉన్నాయి. తర్వాత నునుపుగా కాటక ముద్దలాగా ఉన్న కాల పర్వతాన్ని చూశాడు. బ్రహ్మతుంగం మొదలైన నదులను ఇంకా జనపదాలను కూడా దారిలో చూశాడు. తర్వాత అర్జునుడు ఎత్తైన శతశృంగ పర్వతాన్ని, శర్యాతి ఆశ్రమాన్ని, పవిత్రమైన అశ్వశిరహ స్థానాన్ని, అథర్వణ ముని స్థానాన్ని చూశాడు. అర్జునుడు ఎంత చూస్తున్నాడు. మనం ఒకసారి చెప్పుకున్నాం, ఇది మీరే మీకే జ్ఞాపకం పెట్టుకోవాలి. మహాభారతంలో చెప్పుకున్నాం, మీరు బాగా వినింటే అది జ్ఞాపకం ఉంటుంది మీకు. ఇవన్నీ ఒకసారి చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ స్వప్నంలో కనపడుతున్నది, కానీ అప్పుడు అర్జునుడు లేడు, జ్ఞాపకం పెట్టుకోండి. అర్జునుడు ఎక్కడున్నాడు అప్పుడు? ఇంద్రలోకానికి వెళ్ళాడు. మిగతా వాళ్ళందరూ చూశారు. ఇప్పుడు అర్జునుడు స్వప్నంలో చూపిస్తున్నాడు చూడండి. వేదవ్యాసుడు ఈరోజు చూపిస్తున్నారు ఆయనకి వృషధ్వంశ పర్వత రాజ్యాన్ని అప్సరసలతో నిండి కిన్నరుల చేత శోభిస్తూ ఉన్నటువంటి మందరాచలాన్ని కూడా చూశారు. వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు మిగతా వాళ్ళు. కృష్ణుడితో కలిసి వెళుతూ అర్జునుడు స్వచ్ఛమైన శలయేరులు ప్రవహిస్తున్న భూమిని చూశాడు. కానీ అప్పుడు కృష్ణుడు లేడు వాళ్లకు. ఇదే ఇక్కడ ఈయనకు అదృష్టం. అది వెన్నెలలో స్పష్టంగా ప్రకాశిస్తున్నది. అనేక రత్నాలకు నిలయమైన సముద్రాలు అద్భుతమైనటువంటి ఆకారాలతో కనిపించాయి. అర్జునుడు ఆకాశాన్ని, అంతరిక్షాన్ని, భూమిని కూడా చూసి ఆశ్చర్యపోయాడు. విడిచిన బాణంలాగా వేగంగా కృష్ణుడితో కలిసి ముందుకు వెళ్ళాడు. అర్జునుడికి వెలుగుతూ ఉన్నటువంటి ఒక పర్వతం కనిపించింది. అది గ్రహ నక్షత్రాలతోనూ, చంద్ర సూర్యాగ్నులతోనూ, సమానమైన కాంతితోనూ ప్రకాశిస్తుంది. అర్జునుడు కృష్ణుడితో కలిసి ఆ కొండ మీదకు చేరుకున్నాడు. దాని శిఖరంపై శివుడు ఎల్లప్పుడూ తపస్సు చేస్తూ నివసిస్తున్నాడు. ఆయనను అర్జునుడు కృష్ణుడితో కలిసి దర్శించాడు. సహస్రమివ సూర్యాణాం, సహస్రమివ సూర్యాణాం దీప్యమానాం స్వతేజస శూలినం జటిలం గౌరం వల్కలాజిన వాససం, వల్కలాజిన వాససం. శివుడు తన కాంతితో వేల సూర్యులలాగా ప్రకాశిస్తున్నాడు. శూలం ధరించి ఉన్నాడు. ఆయన తలపై జటలు ఉన్నాయి. ఆయన నారలు, చర్మము, వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఆయన తెల్లని రంగుతో శోభిస్తూ ఉన్నాడు. ఆ దేవదేవుడు సహస్ర నయనాలతోనూ, మహా తేజస్సుతోనూ, చిత్రమైన శరీరంతోనూ, పార్వతీదేవితోనూ వెలిగిపోతున్నటువంటి భూతగణాలతోనూ కలిసి ఉన్నాడు. ఆయన ముందు గీతా వాద్య ధ్వనులతో కూడినటువంటి హాస్య లాస్యము నృత్యము ప్రదర్శించబడుతోంది. ప్రమతగణం గంతులు వేస్తున్నారు, దుముకుతున్నారు. అందరూ గట్టిగా శివుణ్ణి కీర్తిస్తున్నారు. పవిత్రమైన సుగంధ ద్రవ్యాలతో శివుణ్ణి పూజిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.